ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మానవ సేవయే మాధవ సేవగా పనిచేస్తూ ప్రతి పేదవాడు కోటీశ్వరుడు కావాలి, ప్రతి పేదవాడు విద్యావంతుడు కావాలి, ప్రత్యేకించి డాక్టర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత రిజర్వేషన్ ఏ ఉద్దేశంతో కల్పించారో, ప్రతి ఒక్క పేదవాడు కూడా అంటే దళితులకి రిజర్వేషన్ ఇవ్వడమే కాకుండా దళితులకి రాజకీయ సమానత్వం కావాలి అని, రిజర్వేషన్ వచ్చి ఒక దళితులకే కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకే కాదు మహిళలకు కూడా వారు పెట్టినటువంటి భిక్షమే, దాన్ని తూచా తప్పక అమలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద స్వార్థం వచ్చింది ఈరోజు. ఆ స్వార్థం ఏమంటే ఇతరులకి సేవ చేసి వారు బాగుంటే చూసి సంతోషపడే స్వార్థం మన జగన్మోహన్ రెడ్డి గారికి. అందుకే జగన్మోహన్ రెడ్డి యొక్క నవరత్నాలు తీసుకుంటే కూడా చాలా స్వార్థపరుడుగా ప్రపంచంలోనే పేదల కోసం పాటుపడే స్వార్థపరుడని బిరుదు కూడా ఈరోజు ఆయనకి ఇస్తూ ఉన్నారు. వారికి డాక్టరేట్ బిరుదు కూడా లండన్ యూనివర్సిటీ సంబంధించిన వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మదర్ థెరిసా ఏ విధంగా పేదవాళ్ళకి బాగు చేసేదానికి పోరాడిందో అటువంటి మనస్తత్వం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పేదలందరికీ కూడా రాబోయే 25వ తేదీ నాటికి ఈ నెల 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం కూడా తీసుకున్నారు. అదేవిధంగా ఈరోజు కూడా మీకు అందరికీ కూడా తెలుసు ఈ గొర్రెల పంపకం మేకల పంపకం అనేది కూడా వారు తీసుకొని వచ్చారు. ప్రతి పేదవాడికి కూడా 14 యూనిట్ అంటే ఒక యూనిట్కి వచ్చి 14 అంటే స్త్రీజాతికి సంబంధించిన 14 మేకలు ఒక పొట్టేలు ఇచ్చి ప్రతి ఒక్కరూ ఆర్థికంగా బాగుపడాలనే రూపంలో చేస్తున్నారు. దీనికి మీ అందరి యొక్క ఆశీస్సులు కూడా జగనానికి కావాలి. మీరందరూ కూడా కోటీశ్వరులు కావాలని, మీ బిడ్డలు కూడా బాగా చదవాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ విషయం చెప్తాను.